అట్టర్ దిస్ దిస్గా లైగర్ సినిమా ఆ సినిమా ఏంది ఆ లోకం ఏంది ఆ డైలాగ్స్ ఏంది ఆ అసలు సీన్కి సీన్కి కనెక్షన్ లేకపోవడం ఏంటి ఆ క్లైమాక్స్ ఏంటి గూజ్ బంస్ తెప్పిస్తారనుకుంటే లూజ్ బంప్స్ తెప్పించినటువంటి ఈ సినిమా కథ ఏందో ఏం అర్థం కాని పరిస్థితి ఏ కోణం నుంచి చూసినా ఎప్పుడో తీసుకొచ్చిన ముక్కల ముక్కల ముక్కల్ని అతికిచ్చినట్టు ఆ సినిమా ఏంటో అర్థం కాని పరిస్థితి పైగా వాళ్ళు చెప్పే డైలాగులు వాళ్ళు మాట్లాడే మూతి కవళికలు ఏం మాత్రం కూడా ఎక్కడా కూడా ఇంత ఇసమెత్తుగానే కనిపించు అసలు ఆ హీరోయిన్ ఎందుకు పెట్టారో ఇప్పటికీ తెలియదు ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ఓవర్ యాక్షన్ తప్ప సినిమాలో అనుకున్నంత స్టఫ్ ఏముంది పూరి జగన్నాథ్ తన జీవితంలోనే ఇటువంటి రైటింగ్ చేస్తే రాస్తారని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఈ రైటింగ్ ఈ కథ రాయించుకోవడం జరిగింది కథ గొప్పగానే రాసుకుని ఉండొచ్చు కానీ అది చివరాకరికి సెటిస్ఫైకి వెళ్తే ఇంత దారుణంగా తయారైంది నిజం చెప్పాలంటే పూరి జగన్నాథ్ కెరియర్లోనే అతి దారుణమైన సినిమా అని చెప్పేసి పూరి జగన్నాథ్ అభిమానులే చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఈ సినిమా పబ్లిక్ టాక్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా రివ్యూ అంటే సినిమా మొత్తం చూసి దాంట్లో అది ఉంది ఇది ఉంది ఈ నెగిటివ్ పాయింట్స్ ఆ పాజిటివ్ పాయింట్స్ కథలాగా తొక్కా తోట అని చెప్తారు కానీ అసలు మన అన్నిటికంటే ఇంపార్టెంటు పబ్లిక్ రెస్పాన్స్ అసలు ఆ స ఆ హీరో సొంత ఫ్యాన్సే సంవత్సరంన్నారు ఈ సినిమా ఆడిద్దన్నారు థియేటర్లో మరి ఆ రేంజ్లో చూసారు ఈ సినిమాని సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల పాటు దాదాపు రోజుకు ఒక పది షోలు అసలు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్లన్నీ కూడా ట్వంటీ ఫోర్ బై ఫుల్లే లైగర్ సినిమాతో బా ఆ బూతులేంది ఆ లోకం ఏంటి ఎందుకు మాట్లాడారో ఎందుకు చేపించారో ఆ కథ ఎటు వెళ్తుందో తెలియదు కానీ దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే అప్పుడప్పుడు నవ్వులు పూ ఇచ్చే గెటఅప్ సింగ్ తప్ప ఏదీ లేదు పోకిర లాంటి సినిమా తీసిన పూరి జగన్నాథ్ లైగర్ సినిమా తీశాడంటే నిజంగా ఆశ్చర్యం గలక్కమానదు ఇలాంటి సినిమాన పూరి జగన్నాథ్ తీసేది అని ఇక మన ఓవర్ యాక్షన్ ఆ స్టార్ ఉన్నాడు కదా మరి ఇంత ఓవర్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల దీనికంటే గనీ సినిమానే సూపర్ హిట్ అనుకోవచ్చు అది బ్లాక్ బస్టర్ దీంతో కంపేర్ చేసుకుంటే ఏ కోణం నుంచి చూసినా అసలు అదేం విధి విధానం ఎప్పుడో రెండు మూడేళ్ల క్రితం తీసిన సినిమాని ఆ ముక్కలు యాడ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేసుకున్నట్టుంది అంతే తప్ప సినిమాలో అనుకున్నంత స్టఫ్ ఎక్కడ కనిపించట్లేదు ఎంతో ఎగ్జైట్మెంట్తో సినిమాకి వెళ్తే క్లైమాక్స్ అయిపోయే నీరు గారిపోయింది మొత్తం ఇంటర్వెల్కే అయిపోయింది తడి మరి అలాంటి పరిస్థితి సో దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎంతైతే చేద్దాం అనుకున్నారో అసలు నార్త్ ఇండియాని ఏలేద్దాం ఇక్కడ ఒక విషయం చెప్పాలి హ్యాష్ ట్యాగ్ బాయ్ లైగర్ అని చెప్పేసి ట్రెండ్ కొట్టారు ఎవరు కొట్టారు సౌత్ వాళ్ళు ఎవరు కొట్లా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ తెలుగు అభిమాని కానీ ఏ కన్నడ ఏ తమిళ ఏ మలయాళ అభిమాని కానీ ట్రెండ్ కొట్లా నార్త్ సైడ్ వాళ్ళు కొట్టారు కారణం ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది కరణ్ జోహర్ ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ అనన్య పాండే మరి కొంతమంది హిందీ వాళ్ళు ఏళ్ళు కాళ్ళు పెట్టారు అది అది అదే కాకుండా లాల్సింగ్ చడ్డ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీళ్ళందరినీ పక్కకి పెట్టాల్సింది ఈ బాయ్ కాట్ ట్రెండ్ చేస్తున్న వాళ్ళందరినీ ఇలాంటి కంపారిజన్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో ఒక్కసారిగా వాళ్ళు నార్త్ సైడ్ పీపుల్ అంతా కూడా సినిమా అభిమానులంతా కూడా యాంటీ అయిపోయారు లైగర్ సినిమాకి సరే అది పక్కన పెడదాం మరి సౌత్ సైడ్ నుంచి బాగానే ఉంది కంటే ఎక్కడ బూతులు తిట్టినంత లేకపోతే బలుపు మాటలు మాట్లాడినంత తన యాటిట్యూడ్ చూపించినంత మాత్రాన సినిమా బ్లాక్ బస్టర్లకు కావని లైగర్ సినిమా నిరూపించింది మన తెలుగులో చూసుకుంటే కనుక హిట్స్ ఫ్లాప్స్ రావంటే వస్తాయి కానీ వాళ్ళు అభిమానుల పట్ల ఓ విధమైన ప్రేమని కనబరుస్తుంటారు ఉదాహరణకి మహేష్ బాబు కానీ ఫ్యాన్స్ని అడ్రస్ చేసే విషయంలో మహేష్ బాబు కానీ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరు కానీ బాలయ్య కానీ వీళ్ళ వేళ బలుపు ఎక్కడ కూడా ఏ సినిమా ఆడియో ఫంక్షన్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఇంటర్వ్యూలో చూపించరు ఎంతసేపు వాళ్ళ అభిమానులపై ఉన్న ప్రేమను చూపిస్తారు కానీ ఇక్కడ ఉన్నాడు కదా వాట్ లగా దెంగా అని ఎంతసేపు బూతులు ఓవర్ యాక్షన్ రౌడీ బొక్క బోలు అంటూ చేసేటటువంటి కామెంట్ల రీత్యా ఈ సినిమాకి యాంటీ ఫ్యాన్స్ అయితే కొంత మొత్తంలో వచ్చిన మాట అయితే వాస్తవం కానీ ఈ రోజున ఈ సినిమా తీసుకున్నటువంటి దెబ్బ ఏదైతే ఉందో ఏదో చెప్పారు అల్లు అర్జున్ పుష్ప మూవీకి సంబంధించి రికార్డ్స్ అన్నిటినీ కూడా భద్ర కొట్టేశాడు లైగర్ అని ఏడా ఎక్కడ కొట్టాడు ఈరోజు రికార్డ్ రిలీజ్ అయింది కదా మొదటి షో అయింది కదా మార్నింగ్ షో బెనిఫిట్స్ పడ్డాయి కదా పరిస్థితి ఏంటి సినిమా ఎక్కడ చూసినా అట్టర్ ఫ్లాప్ టాక్ మరి అది పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఓవర్ యాక్షన్ తగ్గించుకొని సినిమా కథలపై కాన్సన్ట్రేట్ చేస్తే హిట్లు కొట్టే అవకాశాలు అయితే ఉంటాయి వచ్చింది ఒక అర్జున్ రెడ్డి బ్లాక్ బస్ ఆ తర్వాత అన్న చేసిన విషయాలు వివాదాలు చూసుకుంటే కనుక మామూలు రత్సా పెంటా కాదు పైగా ఇన్ని కొంతమంది మోస్తూ రౌడీ రౌడీ ఎక్కడ రౌడీ దేనిలో రౌడీ దేనికి రౌడీ అది అర్థం కాని విషయాలు సో మొత్తానికి ఈ సినిమా కథ పరంగా చూసుకున్న నటన పరంగా చూసుకున్నా డైరెక్షన్ పరంగా చూసుకున్నా ఆ జెండా పట్టుకొని సెకండ్ హాఫ్లో వస్తాడు అదో అసలు ఆ సెకండ్ సెకండ్ హాఫ్ చూడాలంటే ముందు తల మీద వెయ్యి కేజీలు బండ పెట్టుకొని థియేటర్లో కూర్చున్నాడు అంత ఫీలింగ్ సరేలే ఫస్ట్ హాఫ్ అన్న సినిమా ఓకే అనుకున్న టైంలో బా ఏం తీశాడు స్వామి ఏం యాక్ట్ చేశాడు స్వామి అసలుకి తెలుగు వాళ్ళకి తెలుగు సినిమా అయ్యుండి దిక్కుమాలిన పాటలు ఎందుకు వస్తాయో తెలియదు ఎందుకు పోతుందో తెలియట్లా అసలుకి ఆ డైలాగ్ లిప్ సింక్ లేదు ఎక్కడైనా తెలుగు సినిమాకి లిప్ సింక్ అన్న ఉంటుంది ఆ సినిమాకి లిప్ సింక్ లేదు ఇదేమో తర్వాత అర్థం కావట్లేదు సినిమా చూసేది లిప్సింగ్తో వాళ్ళ డైలాగులు కానీ లేకపోతే వాళ్ళ యాక్టింగ్ కానీ చూస్తున్నాం ఇదే దారిద్రం ఏమీ లేకుండా ఎందుకు తీసాడు ఏమో ఆ దేవుడికి అరక మొత్తానికి మొత్తానికైతే సినిమా అట్టర్ ఫ్లాప్ దీంట్లో పాజిటివ్ పాయింట్స్ చెప్పుకోవడానికి పొగిటికోలేదు ఏదో ఫస్ట్ హాఫ్ ఏదో ఓ మాదిరిగా చూడవచ్చు సెకండ్ హాఫ్ అయితే మీరు ఒక ఐదు ఆరు జెండు పాయింట్ డబ్బులు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మొత్తంగా ఈ సినిమాను చూసి ఇచ్చే రేటింగ్ రివ్యూ ఎంతంటే రేటింగ్ ఎంతంటే అసలు జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్కి జీరో పాయింట్ ఫైవ్ అది కూడా ఎక్కువే సినిమాకి అని చెప్పేసి నా అభిప్రాయం సో దీనిపై మీ అభిప్రాయాన్ని ఆల్రెడీ పబ్లిక్ టాక్ తెలిసిపోయింది సో థియేటర్కి వెళ్తే కానీ మీకు కూడా సినిమా కనిపించదులే కానీ సెకండ్ హాఫ్ చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్ హాఫ్ నుంచే కనిపించేది సినిమా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అది పీక్ లెవెల్కి వెళ్ళిపోద్ది సో మొత్తానికి ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ విజయ్ దేవరకొండ అతి సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు మరి బ్లాక్ బస్టర్ కొట్టింది కాబట్టి లైగర్ అని ఈసారి పైగరన్ తీస్తాడేమో చూడాలి